కవిగాని వాణి వ్రాతయు నవరస భావములు లేని నాటక కథయు తవిలిచెని పందినేనియు వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతి. కవిత్వం వ్రాయడం చేతనైనటువంటి వాడు కవిత్వం వ్రాయాలి. కవిత్వం వ్రాయడం చేతగాని వాడిని కవి అని అనరు. కవిగానటువంటి వాడు వ్రాసినటువంటి రచన ఏ రకమైనటువంటి భావాన్ని కలగజేయవు. ఎందుకంటే కవిత్వంలో శృంగార హాస్య కరుణ వీర రౌద్ర భయానకా బీభత్స అద్భుత శాంతాశ్చ అని 9 రసములు. ఎక్కడ ఏ సందర్భంలో ఏ రసాన్ని ఒలికించాలో అది తెలిసిన వాడు కవి. కవిగానటువంటి వాడు ఆ రసభావాలను పలికించలేరు. తవిలిచెని పందినేనియు వివిధాయుధ కౌశలంబు వృధరాసుమతి. వెంటనేటువంటి అడవి పందిని అదిలించకుండా ఉంటే అది ఏమంత పెద్ద తెలివితేటలైనటువంటిది? ఎంత తెలివితేటలున్నా అది వ్యర్థమే కదా. కవిగాని వాణి వ్రాతయు నవరస భావములు లేని నాటక కథయు తవిలిచెని పందినేనియు పందినేయని వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతి.